ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి అయితే అదే స్థాయిలో మరణాలు మాత్రం తగ్గటం లేదు ఒక ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు అధికారులు ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేసింది రోజుకు ఇరవై రెండు వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి వరుసగా కొన్ని రోజులు ఇరవై వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించింది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది ఇక ఆదివారం నాటి లెక్కల ప్రకారం ఎనభై మూడు వేల ఆరు వందల తొంభై శాంపుళ్లను పరీక్షిస్తే ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తొంభై మంది కరోనాతో మరణించారు కేసులు తగ్గుతున్నా మరణాలు ఆ స్థాయిలో తగ్గడం లేదు ఆదివారం నాటి లెక్కల ప్రకారం విజయనగరం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందల తొంభై ఎనిమిది కరోనా మరణాల సంఖ్య ఎనిమిది మాత్రమే ప్రతిరోజు కేసుల సంఖ్య ఇరవై వేలకు పైగా నమోదయ్యే సందర్భాల్లోనే వందకు పైగా మరణాలు సంభవించేవి ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు సగమయ్యాయి ప్రతిరోజు పదివేలకు అటు ఇటుగా కేసులు బయటపడుతున్నాయి మరణాల సంఖ్య ఎనభై నుంచి తొంభై మధ్యనే ఉంటోంది అడపాదడప తొంభై సంఖ్యను దాటుతోంది గత పది రోజుల గణాంకాలు చూసినా ఇదే అర్థమవుతోంది అయితే కేసులు తగ్గినంత మాత్రాన మరణాలు తగ్గిపోతాయనే ఆలోచన సరికాదనేది అధికారుల వాదన గతంతో పోల్చుకుంటే మరణాల సంఖ్య తగ్గిందని కేసులతో పోలిస్తే ఆ స్థాయిలో మరణాలు తగ్గలేదని అంటున్నారు మొత్తానికి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు మరింత తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి అయితే దీనికి మరో వారం పది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది